న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా వేములవాడ కోర్టు విధులను బహిష్కరించి కోర్టు ప్రధాన ద్వారం ముందు నిరసన తెలిపినట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ, సిద్దిపేట కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది రవికుమార్ ఓ కేసు విషయంపై క్లయింట్ తరఫున మాట్లాడడానికి సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఉమారెడ్డి న్యాయవాదిపై దాడికి పాల్పడిన ఏఎస్ఐని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రవికుమార్ అడ్వకేట్ గారు ఒక 498 కేసులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి షూరిటీ ఫర్నిచే సందర్భంలో అక్కడున్న ఏఎస్ఐ గారు టూ టౌన్ మరియు సిఐ గారు ఉపేందర్ గారు కలిసి అతన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి కోర్టు అధిక ఆర్డర్ని కూడా కంటెంప్ట్ చేసినటువంటి వీరిద్దరి పైన చర్యలు తీసుకోవాలని ఆ న్యాయవాది అయినటువంటి రవికుమార్ని సాయంత్రం దాకా అక్కడ కూర్చుండబెట్టుకొని అరే నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోరనే మాట్లాడుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంటు అయినటువంటి ఉపేందర్ గారికి మరీ మరోసారి హెచ్చరిస్తున్నాము. గతంలో వేములవాడలో కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తి కూడా అతని మీద కూడా కేసులు అయినాయి. వీటిపైన కూడా ఈ న్యాయవాది రవికుమార్ గారిని సాయంత్రం 5 గంటలకు బ్లడ్ షాంపిల్ తీసుకొని సివిల్ హాస్పిటల్ సిద్దిపేటలో 5 గంటలకు తీసుకొచ్చి అరే నోరు చెప్పుకుంటూ చెప్పుకునే అసభ్య జవాలం మాట్లాడినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ రవికుమార్ పైన న్యాయవాది పైన చేసినటువంటి వీరిద్దరి పైన చర్యలు తీసుకోవాలని మా న్యాయవాదుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేరకు ఈరోజు వేములవాడ బార్ అసోసియేషన్ నుండి బహిష్కరణ కార్యక్రమ భాగంగా మొన్న జరిగినటువంటి సిద్దిపేట న్యాయవాది పోలీస్ స్టేషన్కు వెళ్ళిన క్రమంలో ష్యూరిటీ పర్మిట్ చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ మరి దౌర్జన్యంగా అడ్వకేట్ పైన కేసు పెట్టి మరి సాయంత్రం దాకా ఉంచుకొని చిట్కన వేలుకు గాయపరిచిన ఏఎస్ఐ గారు వెంటనే సస్పెండ్ చేయాలని మేము వేములవాడ బార్ అసోసియేషన్ నుండి డిమాండ్ చేస్తున్నాం.